తెలంగాణ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగిపోతుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తారు. మీ దిమ్మ తిరిగిపోతుందా? మేము మోడీ గారిని బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లేక తెలంగాణకు వచ్చిందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇయాల తెలంగాణలో బీజేపీ అనేది ఎక్కడ కూడా కనుమరుగు అరిగిపోయింది. అదే ఆ సమయంలో టిఆర్ఎస్ కూడా ఇంటికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆయన వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ అయిన ప్రధానమంత్రి మోడీ గారిని తెలంగాణకు బీఆర్ఎస్ వాళ్ళు దింపడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటారు నిజామాబాద్ లో, అలాగే గురుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. మీ యొక్క పథకాలను దిమ్మ తిరిగేలా మా భారీస్కి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే అవి ఏమన్నా వాళ్ళు ఏమన్నా కొత్త స్కీమ్ ఏమైనా చెప్పిర్రా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులకు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. అప్పటి వరకు ఆ రైతులు అప్పటికి కూడా 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసిండ్రు. తర్వాత ఇప్పుడు కూడా 5 ఏళ్ళు పోరాటం చేస్తేనే కదా వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. అది కూడా ఎందుకు అనౌన్స్ చేస్తున్నాడంటే వరంగల్, రేపు మహబూబ్ నగర్ మీటింగ్ ఉంది కదా, మహబూబ్ నగర్ని అనౌన్స్ చేయొచ్చు కదా. మొదలు మహబూబ్ నగర్ లో వేసి నిజామాబాద్ పోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ అనౌన్స్ చేసి అక్కడ పోతే అట్లీస్ట్ రైతులు కొంచెం ప్రశాంతంగా ఉంటారని, లేకపోతే ప్రజలందరూ కూడా ఈ రోజు ఏ నాయకులనైతే దిమ్మ తిరిగేటట్టు కొడుతున్నారో ఆడ కూడా నిరసన శగలు వస్తాయని చెప్పి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయనోడు, ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్లు వస్తే ఇన్ని రోజుల మొదలు ఎందుకు చేయాల్సి వచ్చిన అవసరం ఉందని నేను అడుగుతున్నాను. మోడీ ఏదైనా చెప్తే అది తప్పక తీరుస్తాడు, మాట తప్పము మడమ తిప్పము, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు చెప్తారు. సార్ అది సినిమా డైలాగ్లకు మనకు వస్తుంది. మోడీ గారిని చూడండి, ఏదన్నా యాంకర్లు కానీ లేకపోతే ఏదైనా టీవీ యాడ్స్ కానీ ఆ యాడ్ల తయారైతే వస్తారు చూసిన అట్లా వస్తాడు ఆయన. ఒక మాట చెప్తున్నా, దేశ ప్రజలకు మోడీ గారు ఏమన్నారంటే స్విస్ బ్యాంకులు ఉన్న అకౌంట్ డబ్బులు తీసుకొచ్చి ప్రతి అకౌంట్ 15 లక్షలు వేస్తాడు వేసిండా? అది ఒకటే అడుగుతున్నా నేను. నల్ల చట్టాలను తీసుకొచ్చిండు, వెనక్కి తిరిగిండా లేదా? ప్రధానమంత్రి మోడీ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క తిరుగుతున్నాడు, కానీ ఆయన చేసింది లేదు, ఉరగబెట్టింది లేదు దేశాన్ని. తెలంగాణ ప్రజలకు నాది గ్యారంటీ, ఢిల్లీలో ఒక అన్నలాగా మహిళలకు అండగా ఉంటా అని చెప్పేసి మోడీ చెప్తున్నారు. మాకు దమ్ముంది కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాము, కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదు కాబట్టి తీసుకురాలేదని చెప్పేసి మోడీ అంటున్నారు. నిజమే అంటారా? సార్ మీకు మాట చెప్తున్నా, రాజ్యసభలో బిల్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆ రోజు చేసిన దానికి ఈ రోజు దానికి మీరు 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసిండు కదా, టైం బాండ్ ఏమైనా పెట్టిండా? ఇప్పుడు రేపు రానున్న డిలిమిటేషన్స్లలో ఎందుకు రిజర్వేషన్స్ పెట్టలేదు మహిళా రిజర్వేషన్ కోసము? ఇవన్నీ కూడా ఐవాష్ కోసం, ఎలక్షన్ల కోసం ఒక ఎలక్షన్ స్టంట్ కిందని మేము భావిస్తున్నాం. ఏదో నామకే వస్తే అట్లాంటి బిల్లు ఎన్నో పాస్ అయినాయి, నల్ల చట్టాలను తీసుకొని ఎన్నికి తీసుకోలేదా? మోడీ గారు కూడా తెలుసు ఇవన్నీ డ్రామాలు జిమ్మిక్లని. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్, ఆఫ్ ద ఫ్యామిలీ బై ద ఫ్యామిలీ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పేసి మోడీ చెప్తున్నారు, నిజమేనా? సార్ నేను ఒక విషయం చెప్తా, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యడానికి కారణం ఏంటంటే దేశం కోసం పోరాటి 10 సంవత్సరాలు జైలు ఉన్నాడు ఆయన. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. అధికారంలో ఎనీ టైం కూర్చోవాల్సిన అవకాశం వచ్చినా కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా ప్రధానమంత్రి కాలేదు, ఒక మంత్రి కూడా కాలేదు అని అంటే మీరు అర్థం చేసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం కూడా దేశం కోసం త్యాగాలు చేస్తుంది. నువ్వేం చేసినావు? ముఖ్యమంత్రి కాగానే గోదరా ఇష్యూ చేసినావు, తర్వాత నిన్ను కప్పిపుచ్చుకుంటానికి నీ మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ రౌడీలను బిచ్చల వీటిగా గుజరాత్ వదిలినావు, ఇవాళ దేశ ప్రధానమంత్రి అయినావు, నువ్వు దేశానికి ఏం చేసినావు? ఈ రోజు ఆ రోజు కోవిడ్ వస్తే జనాలు అందరు చచ్చిపోతుంటే నువ్వు ఆ రోజు పిఎం ఫండ్ అని చెప్పి నువ్వు ఎవరికి ఇచ్చినావు? జనాలు ఇవాళ ఇక్కడ నుంచి బీహార్, ఛత్తీస్గఢ్ దాకా కూడా నడుచుకుంటూ పోయినరు. ఆ రోజు కూడా ఆయన చెల్లించలేదు. ఆయన ఎంతసేపు ఎలక్షన్ రావాలి, ఇంటికాడ ఒక డ్రామాలు చేయాలి, ఒక స్టంట్ చేయాలి, ఇవిటితోటే పాపం గడుపుదామని మోడీ గారు అనుకుంటున్నారు. కేటీఆర్ అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లో కమాండ్, బెంగళూరు న్యూ కమాండ్, ఢిల్లీ హై కమాండ్ అంటున్నారు, నిజమేనా? సార్ నేను ఒక మాట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఒకరికొకరు సమన్వయంతో పనిచేసుకుంటూ పోతాం. మోడీ లేక ఏక్నాథ్ షిండేలను సృష్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూల్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన స్వార్థ రాజకీయాల కోసము, ఆయన కోసము ప్రతి దగ్గర కూడా ప్రభుత్వాలు కూల్చడము, సర్కారులు ఏర్పాటు చేయడము, దేశాన్ని భ్రష్టు పట్టించడం మోడీ గారి నైజం. కాబట్టి మేము చెప్తున్నాం, అక్కడ మేము కూడా ప్రభుత్వంలోకి వచ్చినాం, అక్కడ జరిగిన పరిణామాల ప్రకారం ఇక్కడ కూడా మేము దాన్ని ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ కూడా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. తప్పేముంది అది? ఇప్పుడు మా బ్రాంచ్ అది కర్ణాటక, ఢిల్లీ అన్ని కూడా. కేటీఆర్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాదు, అది స్కామ్ రేసు, ఏ నుంచి జెడ్ వరకు మొత్తం స్కామ్ రేస్ చేసిందని, అలాగే మీ గ్యారంటీ పథకాల వెనుక భారీ స్కామ్ ఉందని చెప్తున్నారు. సార్ మీకు ఒకటి చెప్తా, కవిత ఏ స్కామ్లు ఉంది సార్? లిక్కర్ స్కామ్. సంతోష్ గారు ఏ స్కామ్లు ఉన్నారు సార్? ల్యాండ్స్ అండ్ శాండ్ మాఫియా. కేటీఆర్ పేపర్ లీకులు,
ల్యాండ్ స్కామ్లు, హరీష్ రావు గారు కాళేశ్వరం స్కాము, కేసీఆర్ యూనివర్సల్ స్కాము, ఇలా ఫ్యామిలీలో ఇంతమంది స్కాములు పెట్టుకొని మమ్మల్ని మీద బురద తల్లడం ఎందుకు? ఇప్పుడు గంగలా కమలా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆంధ్రలో కాంగ్రెస్ తెలంగాణను కలిపేస్తారని చెప్పేసి గంగలా కమలాకర్ అంటున్నారు, నిజమేనా? సార్, ఇప్పుడు ఆయన తెలంగాణ తెచ్చింది ఆంధ్రతో విడిపోదామని చెప్పి, పోయి అక్కడ బ్రాంచ్ ఎందుకు ఓపెన్ చేసిండు? అక్కడ నాయకులను కలుపుకుంటుండే, రేపు పొద్దున గీట కేసీఆర్ అక్కడ పోటీ చేసి అక్కడ ఇక్కడ సర్కార్ వస్తే క్లబ్ చేయడానికి గ్యారంటీ ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తలేదు కదా అట్లా. ఈరోజు కేసీఆర్ ఆంధ్రలో పార్టీ ఎందుకు పెట్టిన నేను అడుగుతున్నా. 29 రాష్ట్రాలు ఇచ్చి పెట్టి ఆంధ్రలో ఎందుకు పెట్టిండు ఆయన ఫస్ట్? ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తున్న పరిస్థితి, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగించే అవకాశం ఉందంటారా? సార్, రేవంత్ రెడ్డి అనేటోడు యోధుడు, కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎన్ని స్కాములు పెట్టి ఎన్ని కేసులు తెరిచి ఏం చేసినా కానీ కూడా రేవంత్ రెడ్డి గారు అసలు భయపడే ప్రసక్తి లేదు. ఆయన పోరాటం చేస్తాడు, చేయాల్సిందిగా మేమందరం కూడా ఆయనకు సహకరిస్తామని చెప్పేసి నేను మీ ద్వారా చెప్తాను. ఈసారి టికెట్ ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు సార్? మీకు అందరికి తెలుసు కదా నేను ఎక్కడి నుంచి ఆశిస్తున్నాను. ఖైరతాబాద్ నుంచి ఆశిస్తున్నాను, తప్పకుండా అధిష్టానం టికెట్ ఇస్తాను, పూర్తి నమ్మకం విశ్వాసం.